ఓకే టీవీ సంతోషానికి డబుల్ ఓకే. అద్దం ముందు కూర్చుని అందంగా ఉన్నాం అనుకోవడం చాలా పొరపాటు. అద్దం ముందు కూర్చుని మనం ఏంటనే ఆలోచించుకోవాలి. అందుకు భగవంతుడు ఇచ్చింది అద్దం. నా మొహాన్ని మాత్రం నాకు కనపడదు. రేపు గోడచిన్నని మొహాన్ని మచ్చుందని చెప్పే ఛాన్స్ నీకు ఇవ్వకుండా నా మచ్చని నేను చూసుకుని సర్దుకుని బతకడం కోసం భగవంతుడు ఇచ్చినటువంటి గ్రేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్ మిర్రర్. ఆ దృక్పథంతో కూర్చోవాలి కానీ భర్తలో కూడా ఇట్ట అనుకుంటుంటే ఏమిటి చూపం. అందంగా ఉండమన్నారు, భగవంతుడు ఇచ్చింది ఎవడేం లేదే. అందం కంటే ముందు నీట్నెస్ కావాలి. నువ్వేదో ఇంటర్వ్యూ కానీ ఊరుకున్నాను, లేకపోతే క్యాకులేసేవాడు నాకు జుట్టు తిట్టాడు. మొన్న వచ్చినప్పుడు చక్కగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఇట్ట అంటున్నావు చూసావా. సినిమాలో చూడు, హీరోయిన్లు క్లోజ్ షాట్ పెడితే ఇట్ట అంటమే ఎక్కువైపోద్ది. మరి తెలియదా? అదే నేను చేస్తే శ్రీనివాసరావు ఇట్ట అంటాం తప్ప ఏమొచ్చు అంటారు. ఎందుకంటే ఆ యాక్టింగ్ అనేది వాడికి తెలిసిన వాడు చూడట్లేదు, తెలిసిన వాడు తీయట్లేదు. దాని గురించి వాల్యూ ఉంటుంది. సినిమా అంటే ఇట్స్ ఎ మేక్ బిలీవ్. ఒకటే సెంటెన్స్, సినిమా అంటే మేక్ బిలీవ్, నమ్మించడం. అదే సినిమా. కెమెరా మీరు అందరూ తెలుసుకోవాల్సింది. ఒకటే సినిమా అంటే తమాషా కాదు. సినిమా అంటే మేక్ బిలీవ్. నవ్వకుండా నవ్వించాలి, ఏడవకుండా ఏడిపించాలి. అది ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటిది కాబట్టి దాన్ని ఒక పెద్ద ఇది చేయకూడదు. కొడుచిన అవసరాలు న్యాచురల్గా ఉండే యాక్టర్ అంటారు, చాలా తప్పది. యాక్టింగ్ ఈజ్ అన్ యాక్టింగ్. న్యాచురల్ యాక్టింగ్ అని ఎక్కడా లేదు నీకు సపరేట్గా. వాడు చేస్తే న్యాచురల్గా అనిపిస్తుంది.